మీ ప్రశ్న ఏంటో చెప్పు నాయనా. అయ్యగారు వందనాలండి. నా ప్రశ్న ఏం లేదు అయ్యారు, మామూలుగా ఒక గుంపు అంటే జనరల్ గా ఒక జెహో విట్నెస్ అని ఒక గ్రూప్ వచ్చి డోర్ టు డోర్ వెళ్ళుకుంటా ఇంటింటికి అడుగుతుంటే వాళ్ళు నాకు తగిలారు. వాళ్ళు ఒకటి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, దానికి నేను కూడా వాళ్ళకి చెప్పాను అనమాట. ఏంటంటే ప్రశ్న, యేసుక్రీస్తుని వారు ఆరాధించకూడదు అంటున్నారు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు అంటున్నారు. నేను అన్నాను యేసుక్రీస్తుని ప్రార్థించొద్దు అని బైబిల్లో లేదు, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు అని కూడా బైబిల్ చెప్పలేదు, ఆరాధించాలి అందుకే చెప్పాను వాళ్ళకి అని వాళ్ళతో నేను వాదించాను. మళ్ళీ నెక్స్ట్ రావట్లేదు నా దగ్గరికి. అయితే నేను ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రమ్మని మాట్లాడదాం అనుకున్నాను, అది ఎంతవరకు కరెక్టో కాదో అని నాకు అర్థం కావట్లేదు. అయితే వీళ్ళకి ఎలా మాట్లాడలేదు నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు గారు, దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? యోహాను సువార్త 4వ అధ్యాయం. వెరీ గుడ్. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అవును. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమును తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలని యేసు చెప్పాడు నాయన. ఓకే, తండ్రిని ఆరాధించాలి. ఇకపోతే 24వ వచనం. ఓకే ఓకే, అయితే మనం యేసుక్రీస్తును ఆరాధించకూడదా? యేసుక్రీస్తును ఆరాధించకూడదు నాయన, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి. ఓకే ఓకే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం ఇక తీస్తున్నాను. పంతొమ్మిది ఇరవై వచనాలు. ఓకే, ఒకడు ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అవునాయనా. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని అడగాలి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి అని ఈ బైబిల్ చెప్పింది నాయన. యేసుక్రీస్తే చెప్పారు తండ్రిని ఆరాధించాలి అని. కనుకనైనా మనం తండ్రిని ఆరాధించాలి, తండ్రిని ప్రార్థించాలి. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి గారు, అడగొచ్చా మిమ్మల్ని? అడుగు నాయన. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు 5వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటారు గారు. చెప్పు నాయన. అయితే ఆ మొత్తం సీక్వెన్స్ ఏమంటది అంటే మామూలుగా యేసు ప్రభువు ఏమంటారు అంటే తండ్రికి కలిగినంతయు నాది, నాకు కలిగినవన్నీ తండ్రివి అంటాడు. ఇంకొకటి వచ్చేసి యేసు ప్రభువు వారు 5వ అధ్యాయంలో ఏమంటారంటే తండ్రి తనకు తానే ఎలా జీవం కలిగి ఉన్నాడో నన్ను కూడా అదే విధంగా జీవం కలిగే విధంగా నన్ను ఉంచాడు అని చెప్పారు. అంతేకాకుండా తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు గాని కుమారుడు తీర్పు తీర్చినట్లుగా, అంటే కుమారుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే తండ్రిని కనపరచినట్లుగా కుమారుని కనపరచవలనని దేవుడు ఇస్తున్నాడు అంటారు. అయితే దీనినే మామూలు మన ట్రాన్స్లేషన్స్ లో చూసుకుంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ ఏ ట్రాన్స్లేషన్ చూసినా ఆనర్ ద సన్ జస్ట్ యాజ్ యు ఆనర్ ద ఫాదర్, అంటే తండ్రిని ఎలా కనపరుస్తున్నావో కుమారుణ్ణి అలానే కనపరచాలి అన్నట్టుగా ఉంటది. అవును. ఇంకొకటి ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమిటంటే పిల్లలు చంటి పిల్లలు వచ్చేసి యేసుక్రీస్తు వారిని ప్రైజ్ చేస్తారు, స్తుతిస్తుంటారు. 21వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనము 16వ వచనము నేను చదువుతాను. దొరికింది గారు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వరకు నేను చదువుతున్నాను.
ఫాదర్ యొక్క యేసు వినిచుంది ఇక్కడ. వీరు చెప్పు కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అయితే అందుకు ఏసు ఏమంటున్నాడంటే వినుచున్నాను, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేటివి అని మాట మీరు ఎన్నడూ చదవలేదా అంటాడు యేసు ప్రభు. అయితే మనం చూస్తే ఈ వాక్యము అక్కడ చెప్పబడింది యెహోవా దేవుడికి ఉపయోగించిన వాక్యం ఎక్కడ అంటే కీర్తనలో 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంటది, లేఖనాల్లో. సో యేసుక్రీస్తు మామూలుగా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే పాపముదలు ఉన్న వాక్యాలన్నీ ఇక్కడ వాడుతూ ఉండగా యూదులు నమ్మరు గనుక వచ్చేసి తండ్రికి ఉపయోగించింది. యూదులు యేసుక్రీస్తుని నమ్మరు గనుక చెప్తున్నాడు అన్నమాట. హలో, యూదులు యేసుక్రీస్తుని నమ్మరు గనుక ఆ మాట అంటున్నాడు ఆయన. అయ్యగారు మీరు మాట్లాడేది వినిపించట్లేదు అయ్యగారు. యూదులు యేసుక్రీస్తుని నమ్మరు నాయన. అందువలన ఆ మాటలు ఆయన చెప్తున్నాడు, యూదులతో చెప్తున్నాడు, ప్రధాన యాజకులు యూదుల్లోని ప్రధాన యాజకులతో చెప్తున్నాడు. అదే అయ్యగారు, అప్పుడు చంటి పిల్లలు దావీదు కుమారుడు జయము అనేది ఆ వాక్యము ఇప్పుడు యేసుక్రీస్తుకి వాడారు కదా, అది యేసుక్రీస్తు మరీ మన కీర్తనలో 8వ అధ్యాయంలో 1వ 2వ వచనం అది వాడాడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ. లేఖనాల్లో ఉన్నది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి మన బైబిల్ మొత్తంలో గమనించి చూసినట్లయితే ఏదన్నా దేవదూత గానీ లేకపోతే ఎవరైనా గానీ వాళ్ళకి ఆరాధన అనేది వాళ్ళకి కల్పించబడితే ఖచ్చితంగా వాళ్ళు నేను నీ సహదాసుడను నన్ను ఆరాధించకము దేవుణ్ణే ఆరాధించము అన్నారు. తండ్రి అయిన దేవుణ్ణి అనేక విషయాల్లో మన బైబిల్లో ఉంది, తండ్రి అయిన దేవుణ్ణి అని. హలో, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి అని అర్థం. అవునయ్య గారు, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. తండ్రికి తండ్రికి ఆరాధించినట్లుగా కుమారుని ఘనపరచవలెను. ఘనపరచటం వేరు, ఆరాధించటం వేరు, గౌరవించటం వేరు. కరెక్ట్ అయ్య గారు మీరు చెప్పిన అర్థం. నాన్న గౌరవించటం వేరు, పూజించటం వేరు. ఓకే, అయితే మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో వచ్చేసి అయ్య గారు 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అందరూ ఐ మీన్ తండ్రిని అంటే సింహాసనాసీనుడే అయిన తండ్రిని నెక్స్ట్ గొర్రె పిల్లకు మనతయు ప్రభావ మహిమను ఎల్లప్పుడూ కలుగు గాక అంటాడు. ఇద్దరిని గణపరు 8వ వచనంలో లెట్ ఆల్ ది ఏంజెల్స్ వర్షిప్ హిమ్ అంటే ఆది సంభూతిని మరణ రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆరాధించాలి అని ఆజ్ఞాపిస్తారు. ఆరాధించటం వేరు, ఘనపరచటం వేరు నాయన. ఆరాధన అంటే పూజ. ఓకే, పూజ వేరు, ఘనత వేరు. పొగడుతుంది, ఎవరినైనా పొగడొచ్చు, క్రీస్తుని పొగడొచ్చు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొగడొచ్చు, తండ్రిని పొగడొచ్చు, మిమ్మల్ని పొగడొచ్చు, మీరు చేసే మంచి పనులకు మిమ్మల్ని కూడా పొగడొచ్చు, యేసుక్రీస్తుని పొగడొచ్చు. కనుక ఆరాధన అనేది తండ్రికే చెయ్యాలి ఎవరైనా, ఎందుకంటే అది యేసు. నేను అంగీకరిస్తాను, అయితే ఇంకొక అబ్జెక్షన్ కూడా ఉంది. అయితే మనకి పాత ప్రాచీన ప్రతులు ఉన్నాయి కదా గారు. అవును, ప్రాచీన గ్రీకు భాషలో రాసిన ప్రతుల్లో అసలు వాడిన పదము పోర్సిక్యూనో అని వాడారు. ఎవరు చెప్పారు మీకు అది? పోర్సిక్యూనో అనే పదము అలకదు వాడారంటే మన యేసు ప్రభుకు సంబంధించిన వచనాలు వచ్చినప్పుడు అదే పదం వాడారు, అదే దేవుడికి వచ్చినప్పుడు అదే పదం వాడారు, అది కాదు నాయనకు వచ్చినప్పుడు అదే పదం వాడారు, చిన్న దేవుళ్ళకు కూడా అదే పదం వాడారు. కానీ ఈ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే గ్రంథంలో యేసుక్రీస్తుకు సంబంధించి వచ్చినప్పుడు మాత్రము దాన్ని ఏంటంటే మీరు చెప్పినట్లుగా గణపరచటం ఆప్షియన్స్ అంటారు అనమాట, అలా తర్జుమా చేశారు. కానీ మిగతా చోట్ల సాతానికి లేదా చిన్న దేవుళ్ళకి తండ్రి అయిన దేవుడికి మాత్రం అదే పదానికి మీరు చెప్పినట్టుగా గణపరచటం అనేటట్టుగా తర్జుమా చేశారు. ఎంతవరకు న్యాయం అయ్యారు అనిపించింది నాకు. వెర్షన్స్ అనేవి నమ్మకం ఆయన, వెర్షన్స్ అంటే డేక్ వెర్షన్ ఉంది. అలాగే గారు, వెర్షన్స్ అనే నమ్మను. ప్రాచీన ప్రతుల్లో తీసుకుందాం అనుకోండి, గ్రీక్ లో ప్రతిసారి కూడా అదే పదం వాడారు, అంటే మొత్తం గ్రీక్ మొత్తంలో గ్రీక్ అనే పదం పోర్చుగీస్ అనే పదానికి ఆరాధించడం అని కూడా దాని అర్థం ఉంటుంది. అయితే మిగతా వాళ్ళందరికీ అవి ఉపయోగించి ఇప్పుడు మన మిగతా బైబిల్స్ ఏ బైబిల్లో తీసుకున్నా కూడాను అంటే ఆరాధించడం గానే ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. వాళ్ళ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనేది, భావం అర్థం కాని వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే అలాగే ఉంటుంది. కన్యక గర్భం ఇంకోటి ఏంటంటే గారు, ఆరాధించకూడదు అంటున్నా. నేనే అనుకుంటున్నానంటే అంటే మామూలుగా తండ్రిని అంటే 5వ అధ్యాయంలో యోహాన్ సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నదాని ప్రకారం అందరూ తండ్రిని కనపరచినట్లుగా కుమారుని కనపరచుకుని అంటారు అక్కడ. తప్పేమి లేదు, గాన ఎవరినైనా కనపరచవచ్చు, కనపరచడం. అయితే పెద్దల్ని కనపరచవచ్చు,
సంఘాన్ని కనపరచొచ్చు అన్నాడు. తల్లిదండ్రులు మన పాత్ర బంధన గ్రంథంలో చూస్తే మొత్తం ప్రతిదీ కూడా మామూలుగా జడ్జి అనేది తండ్రి అని ఉంది. నేను జడ్జిమెంట్ చేస్తాను, నేను జడ్జి చేస్తాను, నేను మీకు తీర్పు తీరుస్తాను అంటాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే అయితే తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు కానీ కుమారుడు తీర్పు తీస్తాడు. ఎందుకు ఇస్తాడంట తండ్రి, అందరూ తండ్రిని కనపరచినట్టుగా కుమారుని కనపరచాలని. అంటే ఇక్కడ కుమారుని ఎలా కనపరచాలంటే ఏదో ప్రవక్తను కనపరిచినట్టు కాదు, లేకపోతే ఒక మనిషిని కనపరిచినట్టుగా కాకుండా తండ్రిని ఎలా కనపరుస్తూ అలాని కనపరచాలి. ఎందుకంటే తండ్రికి కలిగినవన్నీ నావి. నాయనా ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా, నీకు నిజంగా సందేహం ఉందా? అలా కాదు, విన్నాయన విన్ను. నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు అంటే నీకు సందేహం ఉన్నట్టుగా లేదు. తండ్రిని కనపరచడం వేరు, కుమారుడు కనపరచడం, ఈ రెండు కనపరచటాలు. ఆరాధించటం వేరు, వర్షిప్ వేరు. వర్షిప్ వేరు. ఇకపోతే వెర్షన్స్ అంటున్నా చూసావా, గ్రీకు వెర్షన్ లో ఇలా ఉంది అనే గ్రీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పండితులు ఉంటాడు మీ దగ్గర? ఇప్పుడు గ్రీకులో ఇలా ఉందండి, దాని అర్థం ఇదండి అంటున్నావు చూసావు ఇంతసేపు. ఆ గ్రీకు పండితుడు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? గ్రీకులో ఇలా ఉందండి పాత నిబంధన, గ్రీకు కొత్త నిబంధనలో గ్రీకులో ఇలా ఉంది అని మీరు అంటున్నారు కదా. ఇలా నా మాట విన్నాను, ఇలా ఇలా ఉంది కనుక ఇది దాని అర్థం అనే గ్రీకు పండితుడు ఎవరైనా మీ దగ్గర ఉన్నారా? కనుక నా మాట విన్నాను, నా మాట విను. ఇన్ఫర్మేషన్ చదువుకుంటాం కదా, నా మాట విన్న. స్ట్రాంగ్ గ్రీక్ అంటే డిక్షనరీస్ ఉంటాయి కదా గారు గ్రీక్ లో. నా మాట విన్నాను, శంకర్ నారాయణ, చార్లెస్ బ్రౌన్ ఇలా రాసిన బైబుల్ పై వెర్షన్స్ ఎవరైనా ఇస్తే అవన్నీ తప్పునైనా. చార్లెస్ బ్రౌన్ రాశారు కనుక అది రైట్ అని అనకూడదు, బైబుల్లో ఉన్నదే రైట్. ఇక వెర్షన్స్ రైట్ కాదు, అది కింగ్ జేమ్స్ వెర్షన్ అయినా ఇంటర్నేషనల్ వెర్షన్ అయినా ఇవన్నీ వర్షన్స్. వర్షన్ అంటే వాడు అభిప్రాయం రాశాడు. కింగ్ జేమ్స్ వర్షన్ అంటే ఆడి వర్షన్, అది ఇంటర్నేషనల్ వర్షన్ అంటే అది వాడి వర్షన్. మరి గిడియన్ ఓపెన్ బైబుల్ అంటే వాడి వర్షన్, అది ఇలా వర్షన్స్ మీద మనం ఆధారపడకూడదు నాయన. ఎందుకంటే మన తెలుగు బైబుల్ డైరెక్ట్గా గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడింది. ఈ భాషాంతరం ఉన్నాయన, ఈ భాషాంతరం చేయబడినప్పుడు తెలుగు పండితులు కూడా భావం అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుకు అక్క చెల్లెండ్రులు లేరా అని అన్నమాట అతి తప్పది. ఎందుకంటే యేసుక్రీస్తుకు అక్కేటి ఎవరన్నా అవుతారు? యేసుక్రీస్తు మరియకు తొలిచూరు బిడ్డ. మీరు అక్క చెల్లెండ్రులు మనతో లేరా అని ట్రాన్స్లేట్ చేసేసాడు గ్రీకు నుంచి. అంటే గ్రీక్ వెర్షన్ రైట్, బట్ ఈ ట్రాన్స్లేషన్ చేసిన వాడు డైరెక్ట్ గ్రీక్ నుంచి చేసిన వాడు. ఇది ఇంగ్లీష్ భాషలో ఉన్నట్టుగా సిస్టర్స్ అనే పదాన్ని ప్రయోగిస్తే ఇక్కడ కుదరదు నాయన. భావం తెలియడం అంటే కన్యకు మొదటి కొడుకు యేసుక్రీస్తు అయినప్పుడు, అతడు జ్యేష్ఠ కుమారుడు అయినప్పుడు ఆమెకి, కనుక ముందు అక్క ఉందనేది తప్పు. అది బైబిల్లోనే ఉంది, చాలా తెలుగు వెర్షన్స్లో ఉంది. కనుక బైబిల్లో ఉంది కదా రైట్ అని మీరు అనకూడదు. భావం తెలిసిన వాడు చెప్తే రైటు. కనుక అలాగా మీరు గ్రీకు వెర్షన్స్, గ్రీకు నుంచి పలానా ఆయన అన్నాడు, ఆయన రాశాడు, ఇలాంటి కామెంటరీ చదివితే మీరు ముందు దెబ్బతింటారు. ఇంకొకటి ఏంటంటే గారు, అంటే ఇదే మీరు చెప్పే పాయింట్ అర్థమైంది. అంటే ఆరాధించడం మనం అంటే ప్రార్థించడం, ఆరాధించడం తండ్రికి ఇవ్వాలి అంటున్నారు, కరెక్టే? అవును. అయితే ఇప్పుడు చూసేటట్టే తెలుగు గ్రంథంలోనే యోహాను 14:14 కూడా ప్రార్థించేటప్పుడు కూడా మీరు నా నామన నన్నేమి అడిగాను అంటాడు. అంటే నా ద్వారా అని అర్థం. అది నా ద్వారా అంటే అది నెక్స్ట్. ఇప్పుడు ఇది రైట్ అనుకో, చెప్తాడు కదా. నా మాట విన్నా, ఇది రైట్ అని నువ్వు అనుకుంటే అక్కడ ఒక కాంట్రవర్సీ వస్తుంది. మరొక వర్షి దగ్గరికి వెళ్ళేసరికి నా నామం నిమిత్తం తండ్రిని మీరు ఏమడిగినను అంటాడు. అంటే తప్పు అది, కరెక్టే గారు. మీరు ఒకటి రైట్ అని అదే రైట్ అని మీరు అనుకున్నారో మరొక వర్షన్ తప్పు అయిపోద్ది. ఈ తప్పులు బట్టి ఈరోజు ఇస్లాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది క్రైస్తవులు ఉన్న వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయి అనేటటువంటి దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. కనుక మనం బైబిల్ టోటల్ 66 బుక్స్లో ఉన్నటువంటి దేవుని యొక్క భావం అర్థం కావాలి. ఒప్పుకున్నట్టు అయిపోతున్నాయి గారు, ఎందుకంటే ఇస్లాం వాళ్ళు ఏదైతే మాట్లాడతారో యెహోవా సాక్షుల గుంపు కూడా అయ్యే. వెరీ గుడ్, తెలుసుకున్నా కదా నాయన. కనుక వీళ్ళని మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలంటే, ముందు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో దేవుని ఆలోచనల్లోకి మనం వెళ్ళకపోతే ఏ బుక్ బట్టి ఆ బుక్ మాట్లాడామనుకోండి ఆయన, అక్కడ తేడాలు వచ్చేస్తాయి. బైబిల్ తప్పంటారు చాలా మంది. అహ్మద్ దీదా చేతిలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇలాంటివే. కనుక తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి. అలాంటప్పుడు అయ్యారు మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు అంటే మీరు ఇండైరెక్ట్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇస్లాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం వాళ్ళతో డిబేట్ అయింది అనుకోండి మన వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పే వాదన ప్రకారం యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు అన్నారనుకోండి. ప్రార్థన చేయకూడదు అని నేను అనలేదే.
యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థించాలి. అదే అదే గారు మీరు చెప్పింది వాస్తవమే, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థించాలి. కానీ యేసుక్రీస్తు ఆబ్జెక్ట్ కాదు ప్రార్థనకి అంటున్నారు కదా. ఎవరంటున్నారు? ఇప్పుడు యాక్చువల్ గా దేవుని థియాలజీ ప్రకారం అయితే మనము దేవుడు ఒకరిని ఎవరైనా పరిపూర్ణ దేవుడుగా మనం ఎవరిని అనొచ్చు అంటే ఆయన ఆరాధనకి యోగ్యుడై ఉంటే ఆయనకి ప్రార్థన అనేది ఆయన స్వీకరిస్తూ ఆయన కంట్రోల్ ఉన్న వాళ్ళని దేవుడు అంటాం కదా. అలా మీరు ఆర్శయంలోకి వెళ్ళిపోతున్నారు. మీరు మీ మాటలు వింటుంటే ఆర్శయముల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మళ్ళా మీరు ఓకే వద్దునైనా, మీరు బైబుల్ కరెక్ట్ గా చదవాలి ఆయన. బైబుల్ సందర్భానుసారమైనటువంటి అనుకరణ. మరి ఆ పండితుడు గ్రీకు నుంచి ఎలా ట్రాన్స్లేట్ చేశాడు దేన్ని బట్టి అనేది మీరు చదవాలి. అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ నుంచి ఏదో బైబుల్ అప్పుడప్పుడు చదివేసి నాలుగు కామెంటరీస్ చదివేసి ఇది ఇది ఇదంటే అది అదంటే ఇది అనుకోకుండా మీరు బైబుల్లో ప్రాథమిక విద్య నుండి మరి మాస్టర్ థియాలజీ వరకు మీరు. అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గారు, ఇప్పుడు తండ్రికి ప్రార్థిస్తున్నాము, తండ్రి కుమారుడు కాబట్టి కుమారుడు తండ్రి కలిగినంత నాది అన్నాడు కాబట్టి తండ్రి తరపున కుమారుడు కూడా దాన్ని ప్రార్థనని స్వీకరించి తండ్రి ప్లేస్ లో చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా అంటున్నాడు. మీరేమి చేసినను యేసుక్రీస్తు ద్వారా చేయండి. అర్థమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా పరలోక ముందున్న మా తండ్రి అని అన్నాడు కదా. మీరు ఇలాగో ప్రార్థన చేయండి, మీరు ఇలాగో ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అనొచ్చు కదా ఆయన. అన్నాడు కదా నాకు ప్రార్థన చేయమని. నా నామము నిమిత్తము తండ్రిని మేము అడిగినను, నా నామము నిమిత్తం మన తెలుగు బైబిల్లో చదివింపిస్తాను గారు ఒకసారి చూడండి. నాయన నా మాట విను, నాయన నా మాట విను బాబు. అది అంటే త్రూ జీసస్ క్రైస్ట్ త్రూ అనేది నెక్స్ట్ కరెక్ట్ గారు, త్రూ జీసస్ క్రైస్ట్ చేయాలి కరెక్ట్. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే యేసుక్రీస్తు తండ్రిని మీరు నా నామని అడిగాడు అడిగితే అనుగ్రహిస్తాడు తండ్రి అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. నెక్స్ట్ ఇమీడియట్ గా 15 అధ్యాయంలో మీరు నా నామం పేరిట ఏమి అడగలేదు, మీరు నా నామం పేరిట తండ్రిని ఏది అడుగుతాడో అది ఆయన అనుగ్రహిస్తాడు అంటున్నాడు. అవును. ఇక్కడ 14వ అధ్యాయంలో వచ్చేసరికి నేను తండ్రి దగ్గరికి వెళ్తాను కాబట్టి మీరు సంతోషిస్తారు. అది ముందు మాట నాయన, మీరు అది ముందు మాట నా ముందు మాట కిందకి వచ్చేసరికి క్లారిటీ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు ఒక మాట నా మాట విన్నాయన బాబు, నా మాట విన్నాయన చెప్పండి చెప్పండి. అపోస్తలు శిష్యులు పిలిచి మీరు నశించిన ఇస్రాయేల్ ఎందుకు వెళ్ళండి అన్నాడు. అవును. ఏనన్నా తర్వాత ఏమన్నాడు? మీరు ఇస్రాయేలీల దగ్గరికి వెళ్లకుండా అన్యుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అందరి దగ్గరికి వెళ్ళండి అన్నాడు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు మీరు దేన్ని ఫాలో అవుతారు? అన్ని బైబిల్లోనే ఉన్నాయి. అవునే గారు. అంటే యేసుక్రీస్తు మనకి 28వ అధ్యాయంలో చెప్పినట్టుగా సర్వలోకాలకి వెళ్ళి సృష్టి ప్రకటించాలి. మరి పదో అధ్యాయంలో నశించిన ఇస్రాయేలీల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? మీరు అన్యుల దగ్గరికి వెళ్ళకండి అన్నాడు. ఇంకా తను ప్రాణం పెట్టలేదు కాబట్టి. కానుక ఇవన్నీ మారుతూ వచ్చే కాలక్రమణ అది. అందుకే మీకు 66 పుస్తకాలలో ఉన్న భావం అర్థం కావాలంటున్నాను నేను, అప్పుడు క్లియర్ అవుతుంది మీకు. ఓకేనన్నా? ఒకసారి మీరు ఏ ఊరు ఏ జిల్లాలో ఉన్నారు నాన్న? మీరు ఎక్కడున్నారు? మీ ఊరు ఏ ఊరు నాయన? నేను హైదరాబాద్ ఉంటాను గారు. నేను ఏంటంటే బైబిల్ని తప్పనివ్వరంటే నాకు బ్లడ్ బాయిల్ అయిపోద్ది మీలాగనే. హా నాన్న, నాదేంటంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను నేను. నాన్న ఒక మాట, ఇంకోటి క్వశ్చన్ తెలుసుదిలే గారు, అంటే మీ మీద రాంగ్ కామెంట్స్ రాశారనుకోండి. నాన్న నేను వాళ్ళు బైబిల్లో 10 సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయంటే వాళ్ళకి స్పాట్ లో ఆ 10 ఆన్సర్ చేసి జైశాలి గారు సింహం అని చెప్పి టైప్ చేశాను. వెరీ గుడ్, మంచిది. ఇక్కడికి రావద్దు, బైబిల్ జోలికి రావద్దు. వెరీ గుడ్. నిజంగా గట్టుంటే సంతకం పెట్టి పంపించండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే గారు, నాకు కూడా పర్సనల్ గా మొత్తం పరిశోధించడం అలవాటు అయ్యారు. నాన్న నాకు ఇంకా కాల్స్ ఉన్నారు. ఇలా మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పమని సాత్వికంతో దేవుడు అన్నాడు. వెరీ గుడ్. నా తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని అలా నడిపించాలని మీకోసం ప్రార్థిస్తాం. గుడ్ బై నాన్న, గాడ్ బ్లెస్ యూ మై సన్. చెప్పు నాయన, మీరు ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? నిలబడినాయుడు అటు ఇటు చూస్తున్నా. ఎనీ క్వశ్చన్? నో డౌట్. లేడీస్ క్లోజ్ చేసేయమంటారా? మీకేటో క్లోజ్ చేసేయమంటేనే లెగుతారు మీరు. తాచుపాములు అంటున్నారా మీరు? అడుగమ్మా.
మైక్ ఆన్ చేయండి, మైక్ ఇవ్వండి, చెప్పమ్మా. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసిన 1వ పత్రిక ఇన్న అధ్యాయమ్మా 1వ అధ్యాయమే 1వ అధ్యాయం 12వ వచనం పూర్వమందు దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా తిమోతికి రాసిన 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. చెప్పమ్మా. నేను ఒక మనిషిగా భూమి మీద మరి దేవునికి కానీ కుమారుడికి కానీ అప్పగించేది ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నాయా? ఏట్రా బాబు, తారాజవాలు పేలుస్తున్నారు. ఇదిగో తండ్రి, నా ఆత్మను మీకు అప్పగించుచున్నాను. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు అని మాట్లాడుతున్నారు కదా, అంటే ముందుగానే అప్పగించినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా తమ ఆత్మను దేవునికి అప్పగించుకుంటే గొప్పవాళ్ళమ్మా. అంతే, ఆయన పర్యవేక్షణలో ఉంటారు వాళ్ళు. ఏమమ్మా, మనం అప్పగించుకోమంటే ఇప్పుడు మీరు డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే కదా మీకు అకౌంట్ ఉంటుంది. మనం డబ్బు వెళ్ళకుండా అకౌంట్ బ్యాంకులో ఉంది, అప్పగించేసాను అంటే నువ్వు అడిగితే ఇవ్వడానికి అక్కడ ఏముంది, నువ్వేమైనా దాచావు అందులో. కనుక భూమి మీద మనము ఆయనకు మన ఆత్మను అప్పగించాలి అంటే ఆయన మనకిచ్చిన ఈ శరీరాన్ని ఆయన కొరకే వాడగలిగితే నీకు డిపాజిట్ అయిపోద్ది. భూమి మీద మీరు అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను, భూములనైనాను, ఇండ్లనైనాను, భార్యనైనాను, బిడ్డలనైనాను విడిచినవాడు. ఇహమందు ఇహమందు హింసలతో పాటు పరలోకమందు నూరంతలుగా అంటాడు. అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం, భూమి మనం అక్కడ ఏం డిపాజిట్ చేయగలుగుతున్నాం, అక్కడ మనం ఏం డిపాజిట్ అవుతుంది? నువ్వు డబ్బు దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? అక్కడ డిపాజిట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాలనుకోమ్మా, ఏదో ఇండియన్ మనీ 1000 రూపీస్ నోట్లు కట్టలు ఒక 10 పట్టుకెళ్ళారనుకో, అంటే 10 లక్షలు పట్టుకెళ్తానని అర్థం. నా సూట్ కేసులో 10 లక్షలు అమెరికాలో పట్టుకెళ్తే అమెరికాలో చెల్లవు, అమెరికాలో ఎలా చెల్లితే? కనుక ఇండియాలో ఉన్నప్పుడే నువ్వు ఎయిర్పోర్ట్లో నీకు ఒక బ్యాంక్ ఉంటుంది, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఇండియాకి సంబంధించిన ఇండియన్ కరెన్సీ ఉన్న బ్యాంకులు ఉంటాయి. వాళ్ళకయ్యా టిక్కెట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే నేను అమెరికా వెళుతున్నాను, మరి ఇదిగోండి 10 లక్షల రూపాయలు, ఈ 10 లక్షల రూపాయలకి అమెరికాలో చెల్లే నోట్లు ఇమ్మంటావు, అంటే అమెరికన్ డాలర్స్ ఇమ్మంటావు. నువ్వు అక్కడ 1000 రూపాయలు నోట్లు గాంధీ మహాత్ముడు ఉన్న కట్ట తీసుకెళ్ళి అక్కడ 1000 రూపాయలు తీస్తే ఎవరి ముసలాడు ఈ నోట్ ఎవరి నోట్ అని అడుగుతారు. అక్కడ ఏంటంటే ఆయన వాషింగ్టన్ అమ్మా, వాషింగ్టన్ ఉంటుంది కదా, అది మనం ఆ నోటు అది చూపిస్తే ఆహా ఇది మా అమెరికన్ డాలర్ అని వాళ్ళకి చెల్లుతుంది. అలాగే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. పరలోకమందు చెల్లే ధనం ఏది? భూలోకం మీద ఉన్న ధనం పరలోకంలోకి తీసుకెళ్తే చల్లదు, నువ్వు తీసుకెళ్ళలేవు. చచ్చిపోయాక ప్రతివాడు తనకున్నదంతా వదిలిపోవాలి కదా, తనకున్నదంతా వదిలేసిపోతాడు. మరి ఈ నోట్లు కట్టలు ఎదుగు పనికిరావు. మరి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పరలోకం అకౌంట్లోని డబ్బు పడాలంటే చాలామంది ఆన్లైన్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అమెరికాకి పంపించేటప్పుడు ఇండియా నుంచి అక్కడ డాలర్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ రియాద్ నుంచి మనకు ఎవరైనా అమౌంట్ పంపారనుకోండి, వాళ్ళు రియాల్స్ ఇవే వాడతారు, లేకపోతే దేనార్స్ వాడతారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే. అలాగా
అవి ఇండియాకి రాగానే అవి కన్వర్ట్ అయిపోతాయి ఇండియన్ మనీ కింద. అలాగే ఇక్కడ నుంచి అక్కడ పంపితే అది అమెరికన్ మనీ అయితే అమెరికన్ మనీగా, మాస్కో మనీ అయితే మాస్కో మనీగా కన్వర్ట్ అయిపోతాయి. మరి భూమి మీదే నువ్వు మీ కొరకు ధనం కూర్చుకోకండి, పరలోకం ముందు మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. మరి పరలోకం ముందు ఎలా సమకూర్చుకుంటావు? భూమి మీద నువ్వు చేసే పని, భూమి మీద నువ్వు ఇచ్చే డబ్బు, భూమి మీద నువ్వు అందరికంటే ఉదయాన్న తెల్లవారి 8 గంటలకు నేను ఇలా లేచి కూర్చున్నాను, తెల్లవారు నువ్వు నీ ఫ్రెండ్ వచ్చేసారు 20 రిపబ్లిక్ డేరు కావున తెల్లవారి వచ్చేసారు, వచ్చేసారు మీ పని మీరు చేసేసారు, భోజనం కూడా బిడ్డలు మీరు చేయకుండా మరి డాడీ మేము వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయారు. ఎక్కువ అంటే మీరు తినడానికి రాలేదు, తిరగడానికి రాలేదు, మీకున్న హాఫ్ డేని ఆ రోజు కష్టపడి పని చేసి వెళ్ళిపోయారు. మరి దీనికి నేను ఏమి ఇవ్వలేదే, భూమి మీద మీకు భోజనం కూడా పెట్టలేదు మీకు. అంటే పరలోకమందు మీరు పడిన శ్రమకు అక్కడ క్యాష్ డిపాజిట్ అయిపోయింది. అర్థం చేసుకోవడానికి రూపకాలంకారంలో చెప్తున్నాను. అలాగే మన ఆత్మను దేవునికి అప్పగించామంటే టోటల్ భారం అంతా అయిందే అంటే పరలోకంలో నువ్వు ఎంత అనుభవించాలనుకుంటున్నావో అదంతా భూమి మీద నుంచి నువ్వు కన్వర్ట్ చేసేసావు పరలోకం ముందు తండ్రికి బ్రతుకుట. పౌలు గారు ఆ మాట అంటున్నాడంటే నేను జీవించుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, అది అనుభవించడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా ఆత్మను అప్పగించాను, నా ఆస్తిని అప్పగించాను అక్కడ. కనుక భూమి మీద ఎంతమంది తమ ఆత్మలను దేవునికి అప్పగిస్తారు? స్టెఫన్ అంత ధైర్యంగా ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు కూడా సిలువలో ఉన్నప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఎంతమంది తమ ఆత్మలను దేవునికి అంకితం చేస్తాను? ఇందాక ఒక అమ్మాయిని బాగా చెడమడ చెడమడ దెబ్బలాడాను. ఎందుకంటే సంవత్సరంలో ఒకేసారి వచ్చేది సెమినార్. ఈ సెమినార్ 10 రోజుల్లో కూడా నువ్వు 355 రోజులు నీకు ఇష్టం వచ్చేటట్టు భూమి మీద అనుభవించావు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వంట, నీ టీవీ, నీ ప్రోగ్రామ్స్ ఇవే కదా జీవితం 355 రోజులు. 10 రోజులు కూడా నువ్వు అక్కడికి రావడానికి నా మగుడు కారణం, నా కుర్రుడు, నా కొడుకు కారణం అంటే నేను ఒకటే చెప్పాను, నీకు పరలోకం దేవుడు ఇవ్వడు అని. మీరు అలా శపించొద్దు అంటుంది. శాపం ఏంటది? డాక్యుమెంట్, అది శాపం కాదు కదా, అది ఇది డాక్యుమెంటు. ఏమా నువ్వు లైట్ లేకుండా వెళ్తున్నావు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న తర్వాత మీరు ఇటుకు లాగా పక్కకు రండి, మీకు మీద కేసు రాస్తా అంటే మీరు అలా చెప్పించకండి అంటవేటి, అది రూల్. అది కనుక పరలోకం రూల్స్ వేరు, ఏమండి భూమి మీద ఉన్న రూల్స్ వేరు. మీరు చెప్పించకండి అంటే తప్పుడు మాట అది. నువ్వు చేసే పనిని బట్టి నువ్వు వెళ్తా వెళ్ళవని నేను చెప్పేస్తున్నాను. నువ్వు వెళ్ళవు పరలో, చాలామంది అదే నువ్వు పరలోకానికి వెళ్ళవమ్మా అంటాను. కనుక ఆత్మను అప్పగించుకోవడం అంటే అది అనుకూలమైన మాట. అలా భూమి మీద మనం మన ఆత్మలు అప్పగించుకోగలమా? ఎంత ధైర్యంగా చచ్చిపోయే ముందు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానంటే చనిపోయినంత వరకు స్టెఫన్ ఎలా కష్టపడ్డాడో మనకు తెలుసు. యేసుప్రభువు కూడా సిలువలో నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడంటే ఆయన సిలువ మీద చనిపోయినంత వరకు తండ్రి కోసం ఎలా కష్టపడ్డాడు. శరీర అర్ధారి అయిన దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏదైనా తను మరణం నుండి విడిపింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున అంగీకరింపబడ్డాడు, సెలెక్టెడ్ అప్పగిప్పబడ్డాడు అని అర్థం. కనుక భూమి మీద క్రైస్తవుడికి తెలియని మహారహస్యం అంటే బయలుపరచబడి నిజమేది, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు చాలామందికి. ఏదో ఆదివారం గుడికి వెళ్తాం, ఏదో తుడిచేయడానికి వెళ్తానను, ఏదో దొడ్లు కడిగడానికి వెళ్తాను అనుకోవద్దు. వాటితో పాటు ఇంకా నువ్వేం చేయగలుగుతున్నావు? ఎక్స్ట్రా ఏం చేయగలుగుతున్నావు? డబ్బు ఎక్కువ కావాలా? ఎక్కువ పని చేయి, ఓవర్ టైం చేయి. డబ్బు ఎక్కువ కావాలా? ఎక్కువ ఓవర్ టైం చేయి. నాకు ఏంటంటే ఈ జీతం డబ్బులేనా అంటే అవును, నువ్వు పని చేసిన దానికి అదే డబ్బులు. ఏం తల్లి అంతేనా, ఇంకేముందా? కూర్చో, నెక్స్ట్. ఇప్పుడు ఎవరు లేచారు ఇక్కడ? చెప్పు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్తారు కదా సార్? తండ్రి కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్తున్నారు. మరి ఇచ్చేటప్పుడు మనం ఇస్రాయేలీల పేర్లు పెట్టుకుని బాప్తిని తీసుకొచ్చా లేదంటే? ఇస్రాయేలీల పేర్లు పెట్టి ఉంటా కదా సార్? ఇస్రాయేలీలవి ఏ పేర్లు? ఇస్రాయల్ పేర్లు అంటే జోసెఫ్ అనగానా జోసెఫ్ అబ్రహామ ఆ పేర్లు పెట్టుకుని మన బాప్తిని తీసుకొచ్చా లేదంటే మనకి ఇదివరకు ఉన్నటువంటి భారతీయ ఇదివరకు ఉన్న పేరు పెట్టుకోండి. అదే సార్, ఉన్న పేరు లేదండి, ఆ పేరు వద్దు. బైబిల్లో ఎవరు భక్తుల పేర్లు పెట్టుకుంటానంటే పెట్టుకో, పేరు పెట్టుకోకుండా ఆ భక్తుడు ఎలా చేశాడో మీరు కూడా అలా చేయాలి. లేదంటే వెంకటేశ్వరు అంటే నువ్వు అలాగే కొండ మీద ఉండిపోవటమే. ఉన్న పేరును మీరు వాడుకోండి, తప్పేం లేదు. కానీ ఆ పేరు కావాలని మీరు అనుకున్నారంటే ఆ పేరుకు తగినట్టుగా మీరు బ్రతకాలా వద్దా? అది ఆ పేరు పెట్టుకున్న బ్రాందీ గాంధీ అలా బ్రాందీ అయిపోయినట్టు
అలాగే అయిపోకూడదు కదా మనం. నెక్స్ట్ చూడండి, ఎవరు కాలరు పబ్లిక్ చూడండి, ఎవరు కాలరు చెప్పు నాయన. ఏటా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది నాన్న, చెప్పు నాయన. ఎర్త్ పాయింట్ లేదు నేను దానికి. చెప్పు నాన్న. హలో. చెప్పు బాబు, వినబడుతుంది. హలో. చెప్పు నాయన, మీ మాటలు వినబడుతున్నాయి. వచ్చినా సార్ అండి. మీ మాటలు వినబడుతున్నాను నాయన, చెప్పండి. అదే నేను మధ్యప్రదేశ్ నుండి డేనియల్ మాట్లాడుతున్నాండి. చెప్పు నాయన. ఇప్పుడు వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతుంటాయి కదా. అవును. ఇవి ఇక్కడ నేను చూస్తున్నప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ. అవును. చలికాలము, వర్షము, వర్షాలు రావటము, వర్షాలు ఇప్పుడు రాని, వర్షాలు తీవ్రంగా రావటము, ఇవి ఏం వల్ల జరుగుతాయి డేడీ? వాతావరణంలో మార్పులు రావడానికి మనిషే కారణం నాయన. ఎందుకంటే మనిషి తప్పు చేస్తే మొట్టమొదట మనిషి ఆదాము, మన అందరికీ మూల పురుషుడు తండ్రి అయిన ఆదాము అవలు చేసిన తప్పుకి నేల శపించబడింది అని ఆ రోజు ఆ శాపాన్ని మనం చదువుకున్నావా? మనిషి చేసిన తప్పు వలన ఇవన్నీ జరుగుతాయా? మనిషి చేసిన తప్పు వలన, ఆదాము చేసిన తప్పు వలన నేల శపించబడినదని మీరు బైబిల్లో చదువుకున్నారా లేదా? కనుక ఈరోజు ప్రకృతి పాడైపోవటానికి కారణం మనిషి చేసే తప్పులు. ఏనన్నా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రార్థన చేసేయమంటారా? నిలబడు మరి. నోవహు ప్రళయంలో జల ప్రళయం జరిగింది. ఏది మైక్ పనిచేయట్లేదు? అయింది. నోవహు జల ప్రళయంలో అప్పుడు భారతదేశం భూభాగం ఉంది సార్. అసలు ఎన్నైనా నోవహు టైంలో జల ప్రళయం జరిగింది కదా సార్? అవును. ఆ టైంలో భారతదేశం భూభాగం కానీ భూభాగంలో జనాంగం ఏమైనా ఉన్నారా అని డౌట్ వచ్చింది. బాప్టిస్మా? భారతదేశంలో సార్. భారతదేశమా? అప్పటికి ఏమి దేశాలుగా విభజింపబడలేదు నాయన. భారతదేశం అనేది అమెరికా అని, రష్యా అని ఆ పేర్లు ఏమి లేవు నాయన. మొత్తం ప్రపంచం అంతా ఉరిగిపోయింది అంతే. ఆ తర్వాత వీళ్ళు అరారాత్ పర్వతాల దగ్గర ఓడ నిలబడిన తర్వాత తూర్పు ప్రాంతం నుంచి అలాగా అడుగుపెట్టారు నన్ను. ఆసియాలో అడుగుపెట్టారు వాళ్ళు. ఆసియా నుంచి, ఆసియా హెడ్జ్ నుంచి అటు యూరప్కి, ఇటు అమెరికా, అలాగ ఇటు ప్రక్క ఇది ప్రపంచ దేశాలన్నిటికీ వాళ్ళు చెదిరిపోయారు నాయన. అంత అప్పుడే భారతదేశంలో ఈ యొక్క మతం అనేటువంటిది, ఈ రాముడు, కృష్ణుడు, ఈ శివుడు ఏంటంటే వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. మనకి నాకు తెలియదు నేను మరి, అది వాళ్ళు ఎప్పుడు వచ్చారనేది నాకు తెలీదు. ఏనన్నా? తర్వాత నెక్స్ట్ కాలర్. నెక్స్ట్ కాలర్ చెప్పు. అడుగున్నాయన చూడండి కాలర్. చెప్పు నాయన. చెప్పు నాయన. నేను జయప్రకాష్ కాకినాడ. అది ఎవరిదో నాయన? మీరు ఫోన్ పెట్టాడు ఆఫీస్ లో. చెప్పు. చెప్పు నాయన. చెప్పు నాన్న. జయప్రకాష్. చెప్పు నాయన. డాడీ, మత్తయి సువార్త. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో పేతురు అడుగుతున్నాడు కదా డాడీ. 17వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన ఆయన. 17వ అధ్యాయంలో 4వ వచ్చిందండి.
పదిహేడు అధ్యాయం నాలుగో వచనం. అప్పుడు పేతురు, ప్రభువ మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో మోషేకు ఒకటియో ఏలియాకు ఒకటియో మూడు పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. చెప్పు నాయన. ఇక్కడ ఇక్కడ పేతురుకి అంటే ఏలియాలు మోషేలు తెలుస్తున్నారు. పేతురుకి మోషే ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారని ఎలా తెలుసు? అదే కదా నా సందేహం అన్న. కొండ మీద మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభుతో మాట్లాడుతున్నవారు మోషేలు ఏలియాలు అని పేతురు గారికి ఎలా తెలిసింది? అదేనా మీ సందేహం? వెరీ గుడ్. మాట్లాడుకున్నప్పుడు నాయన యేసుప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆత్మలు కదా, వాళ్ళ ఆత్మలు కదా నాయన. ఆత్మలు కనిపించవు కదా నాన్న కళ్ళకి. హలో రాజేష్, నాన్న మీరు టీవీ చూడకుండా స్క్రీన్ చూడకుండా దూరంగా వచ్చి మాట్లాడాలి. నేను ఎనీ క్వశ్చన్ మీకు చెప్పండి. పబ్లిక్లో మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ప్రతిదినము మేము మీ వాక్యాన్ని నేర్చుకోవటం మాకు ఆనందదాయకం. మీ నామాన్ని ఎల్లప్పుడూ మేము ధ్యానించచ్చు, అభ్యసించచ్చు, జీవించచ్చు. మా చివరి దినము వరకు మీ కొరకు ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నెట్ వీక్షిస్తున్న, ప్రత్యేకంగా చూస్తున్న మీ పిల్లలందరినీ దీవించండి. పరసంబంధమైన ప్రతి దీవెన మీ పిల్లలకి ఇవ్వండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.